పుష్ప 2 రిలీజ్ ఎప్పుడు, పుష్ప 3 ఎప్పుడు స్టార్ట్ చేయాలి, కథ రెడీగా ఉందా, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. బన్నీ సుకు మాత్రం వీటికి ఆన్సర్ ఇవ్వటం లేదట. ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ పూర్తి చేయటమే ప్రపంచంగా ఉంటున్న అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ దానికి మూడో భాగం ఉంటుందో లేదో అత్యంత సన్నిహితులకు కూడా చెప్పటం లేదట. సీక్వెల్కు సరిపడ కథ సుకు వద్ద సిద్ధంగా ఉంది. ఒకప్పుడు పుష్పాన్ని వెబ్ సిరీస్గా తీసే ఆలోచనతో పెద్ద లెంత్తో రాసుకున్నాడు. తీరా బన్నీ సినిమాగా చేయడానికి సుమ్మకథ చూపించడంతో సీన్ మారిపోయి ఏకంగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయింది. అయితే పుష్ప 3 ది రూల్కు సంబంధించి ఇద్దరు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇన్సైడ్ టాక్. ఆలోచనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని చిక్కుముడులు గమనిస్తే సమస్య ఎక్కడుందో అర్థమవుతుంది. సుకుమార్ నెక్స్ట్ రామ్ చరణ్ కు కమిట్మెంట్ ఇచ్చాడు. మైత్రి బ్యానర్ లోని రూపొందనుంది. దీని తాలూకు కాన్సెప్ట్ పోస్టర్ ని మార్చి 27న రిలీజ్ చేయొచ్చు. బుచ్చిబాబుతో చరణ్ చేస్తున్న RC-16 కి ఎంత లేదన్నా పోస్ట్ ప్రొడక్షన్ కు కలిపి 7.5 పైగా టైం కావాలి. కాబట్టి ఆలోగా సుకుమార్ ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ ఒక కండిషన్ అప్లై కావాలి. పుష్ప 3 వద్దని అల్లు అర్జున్ చెబితేనే ఇది సాధ్యమవుతోంది. ఇంకోవైపు అట్లీ చెప్పిన లైన్ ఒకటి బన్నీని అంతగా మెప్పించలేదని చెన్నై టాక్. ఇంకో స్టోరీ కోసం అట్లీ బృందం కసరత్తు చేస్తుందని సమాచారం. ఇది ఓకే అయితేనే ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. సో పుష్ప 3 వద్దనుకుంటే చరణ్, 17, బన్నీ, త్రివిక్రమ్ లేదా అట్లీ సినిమాకు సంబంధించిన పనులు మొదలైపోతాయి. వీటికి సమాధానం వెంటనే దొరకటం కష్టం. పుష్పకున్న క్రేజ్ దృష్ట్యా 3 భాగాలైనా వర్కౌట్ అవుతుందనేది నిర్మాతల ఆలోచన. బయ్యర్లు కూడా సానుకూలంగానే ఉన్నారట. ముందైతే ఆగస్టు 15న విడుదలకు పుష్ప 2 పక్కాగా రెడీ అయితేనే ఇక్కడ చెప్పినవన్నీ ముందు వెనక జరుగుతాయి. అప్పటిదాకా ఎదురుచూపులు తప్పవు. సినిమాల లెంత్ విషయంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది, అంతా షార్ట్ అండ్ స్వీట్. టిల్లు స్క్వేర్ విషయంలో కూడా ఇదే సక్సెస్ ఫార్ములా ఫాలో అవుతున్నారట. ఈ వారం విడుదల కాబోతున్న టిల్లు స్క్వేర్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆన్లైన్లో మొదలయ్యాయి. ప్రధాన కేంద్రాల్లో ఇప్పటికే మంచి జోరు కనిపిస్తూ ఉండగా ఇతర సెంటర్స్ రిలీజ్ రోజు నాటికి ఫస్ట్ డే హౌస్ఫుల్స్ పడటం ఖాయమే. 2 ఏళ్లకు పైగా దీనికోసమే కేటాయించిన సిద్ధు జొన్నలగడ్డ ఈ సీక్వెల్కి దర్శకుడిని మార్చడానికి కూడా వెనకాడలేదు. మల్లిక్ రామ్కు ఇచ్చిన బాధ్యతలకు ఎంతవరకు న్యాయం జరిగిందో శుక్రవారం తేలిపోతోంది. అగ్రెసివ్ ప్రమోషన్లకు వెళ్లకుండా టిల్లు స్క్వేర్ బృందం కూల్గా వెళ్తోంది. థియేటర్కల్ బిజినెస్ గురించి టాక్ ఆల్రెడీ హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉండగా టిల్లు స్క్వేర్ నిడివి క్రిస్పీగా కేవలం 1 గంట 58 నిమిషాలకు ఫైనల్ చేశారని సెన్సర్ టాక్. అంటే 2 గంటల్లోపే అన్నమాట. కంటెంట్ బాగుంటే 3 గంటలు చూపించేందుకు కూడా వెనకాడని ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత షార్ట్ లెంత్ అంటే ఆశ్చర్యమే. అయితే అనవసర సన్నివేశాలు లేకుండా కథనం వేగంగా జరిగేలా ఎలా ప్లాన్ చేశారని వినికిడి. దీనివల్ల కలిగే పెద్ద లాభం ఏంటంటే ఎగ్జిక్యూటర్లు ఎక్స్ట్రా షోలు వేసుకోవటమే కాక వేరే సినిమాలకు కూడా కేటాయించేందుకు వెసులుబాటు దొరుకుతోంది. పైగా ప్రదర్శనలు స్పీడ్గా అయిపోతాయి. టాక్ గనక పాజిటివ్గా వస్తే టిల్లు స్క్వేర్కు కనీసం 2 వారాలు తిరిగి ఉండదు. ఫ్యామిలీ స్టార్ కుటుంబ ప్రేక్షకులను ఎక్కువ లాగినా సరే సిద్ధు మార్క్ టైమింగ్ యూత్ని తన వైపు రాబట్టుకుంటోంది. స్పెషల్ ప్యాకేజ్గా అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ షో ఆకర్షణ కానుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ గోట్ లైఫ్ ఆడు జీవితం హాలీవుడ్ మూవీ గాడ్జిల్లా కాంగ్ న్యూ ఎంపైర్ పోటీలో ఉన్నప్పటికీ ఆడియన్స్ ఫస్ట్ చాయిస్ టిల్లు స్క్వేర్ కానుంది. నిర్మాత నాగవంశి ఈసారి ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వకుండా కంటెంట్ మాట్లాడాలనే ఉద్దేశంతో సినిమాను ఓవర్ ఎక్స్పోజ్ చేయటం లేదు. ఇది మంచిదే.